My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ బై రమణముప్పాల. నేను మీ హోస్ట్ భాను. ఇది డిసెంబర్ 20, 2019 శుక్రవారం అమెరికా సమయం 9 గంటల నాటి రికార్డింగ్. మరొక ఎపిసోడ్ ఆఫ్ సమకాలీన విశ్లేషణకి స్వాగతం. నా పేరు భాను. మనతో పాటు సమకాలీన విశ్లేషణ విత్ రమణముప్పాల గారు, రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్కారం అండి. అండి, ఒక షో మిస్ అయ్యాము. బట్ ఈ షో ఈ క్యాబ్ బిల్లు ఆర్ సిఏఏ తర్వాత ఎన్ఆర్సి, భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ షోలో మనకి రెండు మూడు టాపిక్లు లేవు. ఇది పూర్తి క్యాబ్ పైనే మాట్లాడతాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఒకవేళ సమయం ఉంటే జార్ఖండ్ గురించి మాట్లాడతాం తప్పకుండా. సో మీకు మొట్టమొదటగా శ్రోతలకి, సో దిస్ ఈజ్ మొత్తం ఎపిసోడ్ అంతా దీనిపైనే ఉంటదండి. సో ఐ హోప్ యు నో యు లైక్ ఇట్ అండ్ దీని గురించే మనము తప్పకుండా అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఐ థింక్ వి బెటర్ స్పెండ్ ఆల్ ద ఉన్న గంట దానికి ఉపయోగిస్తే బెస్ట్ మనం. యా ఓకే. మొట్టమొదటగా అసలు ఇది ఎప్పుడుదో అన్నారు కదా, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు, దీని పూర్వాపరాలు చెప్పండి క్విక్ గా. దీని పూర్వాపరాలు ఏంటంటే, చాలా పాత రోజులు గడిపోవాలి మనం. మరి హిస్టారికల్ గా కూడా వెళ్దాం ఒక 1 మినిట్. జవహర్ లాల్ నెహ్రూ గారి టైంలో మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, అప్పుడు ఒకటే పాకిస్తాన్ కదా, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేవి. అవి ఉన్నప్పుడు ఏంటంటే జరిగింది, మెయిన్గా వాళ్ళు ఎందుకు ఫార్మ్ అయ్యారే ఆ దేశాలు, ముస్లిమ్స్కి వేరే దేశం అని ఫార్మ్ అయ్యారు. అంటే వాళ్ళ ఆవిర్భావమే అది ఆ టైంలో. కనుక మీరు ఎవరైనా బ్రిటిష్ వాళ్ళ నోట్స్ ఎట్లా తయారు చేశాము ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది చూస్తే, ఇండియా విల్ హ్యావ్ హిందూస్, పాకిస్తాన్ విల్ హ్యావ్ ముస్లిమ్స్ అని క్లియర్గా రాశారు వాళ్ళు. కాకపోతే మనం ఇండియాలో మనం ఏం చేసుకున్నామంటే, తర్వాత మనం సెక్యులరిజం అనేను, లేకపోతే వసుదైక కుటుంబము, మన ధార్మిక భావాలతోటి, అంటే ఆ సనాతనంగా ఉన్న భావాలు ఇవన్నీ కొత్త ఏం కాదు, మన మన నాగరికతలో వచ్చే అట్లాంటివి. ఈ మళ్ళీ హిందూ రాష్ట్రం, హిందూ అని ఇవేమిటి, ఇవన్నీ హిందూ అనే వర్డ్ వచ్చిందే కొత్తది, అందరూ కలిసిందాం అని చెప్పి పెట్టుకున్నారు. కాకపోతే అలా పెట్టినప్పుడు కూడా జవహర్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మన బాధ్యత అటు సైడు ఆ డివైడ్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని వెళ్ళిపోయారు కదా, అక్కడుండే హిందువులు సిక్కులు. ఇక్కడ మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి మన శ్రోతలకి, అండ్ ఆల్సో చాలా మంది, నేను ఈ మధ్య ఎక్కడో పోయో కొంత మిత్రులతో కూర్చుంటే కూడా అసలు ఏం తెలియదు, తెలియకుండానే పిచ్చి వాగుడు అవుతున్నాయి, ఎందుకండి ముస్లింలను రాయటం అని మొదలు పెడుతున్నారు. దీనికి ఫౌండేషన్ ఎందుకు రానివ్వట్లేదని, అసలు ఫౌండేషన్ ఏంటంటే, ఇవి భారతదేశంలో భూభాగాలు, మొత్తం భారతదేశం, బంగ్లాదేశ్, ప్రస్తుత భారత్ అండ్ పాకిస్తాన్ కలిసి ఉండేది. అవును, విడిపోయినప్పుడు మేము ఇస్లామిక్ స్టేట్ అనే విడిపోయారు. ఇది విడిపోయారు, అది వెరీ ఇంపార్టెంట్. కాకపోతే అయినా కూడా మనమేమి ఎవరిని పారేయలేదు, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇక్కడే ఉండమన్నాము, వాళ్ళకి స్పెషల్ రైట్స్ క్రియేట్ చేసాము. ఇప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ లో మైనారిటీస్ కి స్పెషల్ రైట్ ఉంది, మైనారిటీ అంటే ఎక్కువగా ముస్లిమ్సేనని. ఈవెన్ కొన్ని స్టేట్స్ లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నా కూడా రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, మైనారిటీ మెజారిటీ అనేది కంట్రీ మొత్తం కలిపిన పాపులేషన్ బట్టి ఉండాలి, హిందువులు ఒక స్టేట్ లో మైనారిటీ ఉన్నా కూడా వాళ్ళని మెజారిటీ అనే అనాలి అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఎంత వెళ్ళాలంటే అంత వెళ్ళారు మన వాళ్ళు. కానీ ఇంపార్టెంట్ మనం ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. క్యాబ్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఎన్ఆర్సి, వీటికి రిలేటెడ్ గా మాట్లాడదాం. దీనికి మీరు నాంది ఏంటి అని అడిగారు కదా. ఈవెన్ 1947 లో కూడా జవహర్ లాల్ నెహ్రూ, ఆయన మోస్ట్ సెక్యులర్ ప్రైమ్ మినిస్టర్, ఇంకేంటి అనే టైప్, ఆయన చాలా మంది మన హిందూ రాష్ట్రవాది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన అసలు ఆల్మోస్ట్ ఇస్లామిక్ లెక్కల్లో లెక్కేస్తారు అన్నమాట. ఆయన అంతా వాళ్ళకే చేశాడు, మనకేం చేయలేదు అన్నట్టు ఆయనకున్న క్రిటిసిజం ఆయనకుంది జవహర్ లాల్ నెహ్రూకి. ఓకే,
ఇన్స్పైట్ ఆఫ్ అన్ని చెప్పుకున్నా కూడా ఆయనంతటి వాడు కూడా ఒకటే అన్నాడు అన్నమాట. ఆ ఇస్లామిక్ కంట్రీస్ కింద పారం అయిన పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే హిందువులకి కష్టం వస్తే మన రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళకి మనమే రెస్పాన్సిబుల్ అనే మాట ఆయన పార్లమెంట్లో అన్నాడు ఆయన. అది సో అంటే ఏంటి, ఆయనంతటి వాడే అన్నది ఏంటి, అక్కడున్న హిందువులకి సిక్కుల యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అంతేకాని అక్కడున్న ముస్లిమ్స్ కూడా మన రెస్పాన్సిబుల్ అనలేదు. ఎట్లా అంటాం, ఇది నా ఊరు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి స్పెషల్గా ముస్లిమ్స్ అని తీసేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ భూభాగాన్ని. ఆ తీసుకున్న తర్వాత మన మీద యుద్ధాలు కూడా చేశారు వాళ్ళు అనమాట, చాలా యుద్ధాలు చేశారు. సో అది కూడా కాదు పాయింట్ అక్కడ. అసలు అంతకంటే వరస్ట్ చెప్తాను సిఏబి గురించి. అసలు ఫస్ట్ ఏమిటిది, అసలు ఎన్ఆర్సీ ఎక్కడ వచ్చింది, సిఏబి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి వెనక్కి ఆలోచించుకున్నారు ఎవరైనా? అసలు ఎవరు ఎన్ఆర్సీ చేయమన్నారు, ఎవరు ఎన్ఆర్సీ చేయమన్నారు? అసలు దీనికి అసలు ఏ మాత్రం అర్థం లేకుండా రోడ్డు ఎక్కేశారు. ఆ రోడ్డు ఎందుకు ఎక్కారు తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు డిఫైన్ చేద్దాం మనం ఎన్ఆర్సీకిని సిఏబిని ఈ కార్యక్రమంలో ఫస్ట్ 10 నిమిషాల్లో అనమాట. అస్సాంలో 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఫార్మ్ అయిన మొదట్లో చాలామంది బంగ్లాదేశీయులు శరణార్థుల కింద అస్సాంలోకి వచ్చేశారు. అస్సాం ఎలాంటి స్టేట్ అంటే అది నార్త్ ఈస్టర్న్ స్టేట్. అక్కడంతా ఉండే టెరైన్, మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువగా పాపులేషన్ ఉండే స్టేట్ కాదు అది. ఇప్పుడు అదే మనం ఉత్తరప్రదేశ్కి వెళ్ళామనుకోండి, వెస్ట్ బెంగాల్కి వచ్చామనుకోండి, చాలామంది ఉంటారు అక్కడ జనాభా. మీరు జనాభా డెన్సిటీలో కూడా కొన్ని స్టేట్స్లో జనాభా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, పెద్ద ల్యాండ్ కానీ జనాభా తక్కువ ఉంటారు. అలానే అస్సాం కూడా చాలా జనాభా తక్కువ ఉండే ఒక ల్యాండ్ అది, అని ఒక భూభాగం. ఆ భూభాగంలోకి అక్కడ చంపేస్తున్నారు కదా అని చెప్పేసి చాలామంది వచ్చేసారు అనమాట, కోట్లాది మంది అస్సాంలోకి జొరపడి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, హిందూ ముస్లింల అనకూడదు, బంగ్లాదేశీలు అనాలి, బంగ్లాదేశీలు అందాం ప్రస్తుతం మనం. ఓకే ఓకే. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గొడవలప్పుడు వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో ముస్లిము హిందూ అని చూడకుండా హరాస్ చేశారు వాళ్ళు. ఎథనిక్ బెంగాలీస్ అందరినీ వాళ్ళు జెనోసైడ్ అటెంప్ట్ చేశారు పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అనమాట. ఇప్పుడు పాకిస్తాన్, అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్. ప్రస్తుత పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పౌరులందరినీ వాళ్ళు హిందూ ముస్లిం అని చూడకుండా వాళ్ళ ముఖం బెంగాలా ముఖం కనపడితే అసలు వాళ్ళకి ఎట్లా, అక్కడ ఉండేది బెంగాలీలే కదా, ఊళ్ళకి వెళ్ళి కొట్టడం మొదలెట్టారు, చంపడం ఆ టైప్లో. అందుకని వాళ్ళందరూ పారిపోయి ఇండియాలోకి వచ్చేసారు. ఓకే, అప్పట్లో అనమాట. సరే అది అయింది. అది అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి, మీరు కనుక యూట్యూబ్లు లేకపోతే ఇప్పుడు ట్విట్టర్లు వీటిల్లో వింటే తెలుసు, ఇందిరాగాంధీ కూడా ఒక మాట అన్నారు. ఆవిడ మాట డైరెక్ట్గా స్పీచ్ ఉంది, ఇంటర్వ్యూ స్పీచ్. ఇక దాపరికం ఏం లేదు ఇక్కడ. ఆవిడ ఏమందంటే, కాకపోతే ఆవిడ ఏమందంటే, నాకు ఈ రిలీజన్ ఆ రిలీజన్ అని సంబంధం లేదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని నేను మేపలేను, వాళ్ళందరినీ తిప్పి పంపించేయాలి అన్నారు రెఫ్యూజీస్ని. అట్ రైట్ టైం బంగ్లాదేశ్ ఫార్మ్ అయిన తర్వాత రైట్ టైం వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, ఐ కెనాట్ కీప్ దెమ్ అంది. ఎందుకంది ఆవిడ అస్సాంలో, అసలు ఇప్పుడు మీ ఇల్లు మీరు ఇద్దరు ఉన్నారండి, ఇంట్లో తుఫాన్ వచ్చిందని చెప్పి ఇంకో 10 మందికి ఆశ్రయం ఇచ్చారు. తుఫాన్ తగ్గిపోయిన తర్వాత కూడా ఆ 10 మంది మీ ఇంట్లో ఉంటే మీరే మీ ఇంట్లో ఉండి వాళ్ళు వాళ్ళే రన్ చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? అక్కడ జరిగింది అది అస్సాంలో. ఈ జరిగిన దాని మీద అక్కడ చాలా గొడవలు అయినాయి. లోకల్గా ఎన్నికలు పెట్టినప్పుడు వాటిల్లోనేమో డామినెంట్గా ఈ ఇమిగ్రెంట్ పీపుల్ గెలవటం అలాంటివన్నీ జరిగాయి. అక్కడతోటి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఫస్ట్ టైం పెద్ద యాజిటేషన్ మొదలెట్టింది. ఆ యాజిటేషన్ మొదలెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డెసిషన్కి రమ్మని చెప్పింది అనమాట. అది అస్సాం గొడవల్లో ఫస్ట్ ఏమో ఒక పాయింట్లో మన రాజీవ్ గాంధీ గారికిను వాళ్ళకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో 1950 నేను మర్చిపోయానండి, 1950 ఎప్పుడో ఆ తర్వాత వాళ్ళ 1971 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ ఇల్లీగల్ అని చెప్పి చేసేస్తాం, డీరిజిస్టర్ చేస్తామన్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే, ఇట్లా కుదరదు, ఇన్ని రోజులు అయిపోయింది, ఇలా చేయడం కుదరదు, ఎన్ఆర్సీ వెయ్యండి అని చెప్పింది. అంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. అసలు ఫస్ట్ అసలు ఎవరు ఎన్ఆర్సీ వేయమంది? సుప్రీంకోర్టు వేయమంది, అమిత్ షా కాదు, మోడీ కాదు. ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎన్ఆర్సీ వేసి ఎన్ఆర్సీలో కనుక ఎవరైనా నాన్ సిటిజన్స్ అని వస్తే వాళ్ళని డిపోర్ట్ చేయాలి,
డిపోర్ట్ చేసే లోపల హ్యుమేన్ గా చూడాలి కాబట్టి వాళ్ళందరికీ డిటెన్షన్ సెంటర్స్ కట్టి ఆ సెంటర్స్ లో పెట్టమని చెప్పింది. ఎవరు చెప్పారు ఇది? సుప్రీంకోర్టు చెప్పింది, ఇండియాకి ఉన్న సుప్రీంకోర్టు. ఇప్పుడు నేను చెప్పింది ఇంత మటుకు, నేను చెప్పింది ఏది కూడా నా సొంతది కాదు, లేకపోతే మన మోడీ వాళ్ళును లేకపోతే హిందూ రాష్ట్రం కావాలనే వాళ్ళు చెప్పింది కూడా కాదు. సుప్రీంకోర్టు అస్సాంలో ఎన్ఆర్సీ పెట్టండి, ఎన్ఆర్సీ పెట్టి ఈ బంగ్లాదేశీయులు ఎవరైతే ఇల్లీగలో వాళ్ళని పంపించాలో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని ఇన్హ్యూమన్ రెఫ్యూజీస్ని వీళ్ళని ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయకూడదు కాబట్టి వాళ్ళందరూ దేశానికి మన దేశాన్ని పురోగమానికి కానీ దేనికైనా కష్టం కాబట్టి వాళ్ళని మానిటర్ చేయాలి. మానిటర్ చేయడానికి డిటెన్షన్ సెంటర్ కట్టి అందులో పెట్టమంది, తిండి తిప్పలు పెడుతూ. ఇది ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ కాదు సుప్రీంకోర్టు అనేసరికి దట్ ఈస్ అప్పుడు ఎన్ఆర్సీ చేయటం కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు అప్పుడున్న గవర్నమెంట్. చేయకపోతే మళ్ళీ వాళ్ళని తిడుతూ ఇంకోసారి స్ట్రిక్చర్స్ పాస్ చేసింది. చివరికి సుప్రీంకోర్టు రన్ చేయించి ఎన్ఆర్సీ రన్ చేసింది గవర్నమెంట్ ని ఫోర్స్ చేసి అస్సాంలో. సో ప్రెటీ మచ్ లైక్ ఇట్ ఈస్ యునో కాతే ఏమైందంటే ఇన్ని సంవత్సరాలు ఇలా జరిగిపోతూ ఉంది కదా. ఇప్పుడు అస్సాంలో అలా ఉంది, వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ వేరుగా మారాయి. వెస్ట్ బెంగాల్లో ఏమైంది, బంగ్లాదేశీలో ఉండే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అసలు ఏం లేదు, మీ ఇల్లు మా ఇల్లు టైప్లో దూరంలో కనపడుతూ ఉంటాయి రెండు, ల్యాండ్ డివిజన్ అది అనమాట. విచిత్రం చెప్తాను మీకు, ఎన్క్లేవ్స్ అని ఉండేవి. ఎన్క్లేవ్స్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఐలాండ్ లాంటి ల్యాండ్స్, ఇండియన్ ల్యాండ్ లోపల ఉండే చిన్న ఐలాండ్ లాంటి ల్యాండ్స్ బంగ్లాదేశ్వి, అలానే బంగ్లాదేశ్ లోపల ఉండే కొన్ని ల్యాండ్స్ ఇండియావి ఉండేవి. అవును, కొన్ని వందల ఎన్క్లేవ్స్ ఉండేవి. ఈ ఎన్క్లేవ్స్ వలన ఏమవుతుంటే అది నా ఎన్క్లేవ్ కదా నేను వస్తున్నాను అంటాడు, అటు వస్తూ వస్తూ ఇటేటో వెళ్ళిపోతాడు. ఇది ఏముందండి, మన కృష్ణా జిల్లా గోదావరి జిల్లా టైపులు ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళని ఎట్లా ఆపుతాం? ఒక లైన్ కూడా గీసుకోము, ఒక బార్డర్ వేసుకోము. ఇదంతా ఎక్స్ప్లాయిట్ చేసుకుని పొలిటికల్ వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో నీకు ఇండియాలో వచ్చేస్తే నీకు నేను రేషన్ కార్డు ఇస్తాను, నువ్వు నాకు ఓటు వేయాలి అన్నట్టు. అప్పుడు ఉండే కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఎక్కువగా బెంగాల్ని రూల్ చేసింది, వాళ్ళందరూ తయారు చేసుకుని బంగ్లాదేశీలు చాలా మందికి రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్స్ కింద పెట్టుకున్నారు. సో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిందంతా బంగ్లాదేశీ ఓటర్ల వలన గెలిచింది. 14 ఏళ్ళు రూల్ చేసిన జ్యోతి బాసు అన్ని గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు. ఆ సేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్లే ఇవాళ రోజున మమతా బెనర్జీ గారి టీఎంసీ ఓటర్స్ అక్కడ ఈ బంగ్లాదేశీలే. ఇప్పుడు కాత ఏమైంది, ఈ మొత్తం నేను చెప్పిన చరిత్రలో అస్సాంలోనూ వెస్ట్ బెంగాల్లోనూ కూడా ఎకనామిక్ గ్రోత్ లేకుండా పోయింది. పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టినా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఇవన్నిట్లు కాకుండా వేరే పొలిటికల్ సెటప్ అండ్ పొలిటికల్ కారణాల వలన వాళ్ళు మిగతా దేశంలో లాగా ఎకనామిక్ జోన్స్ అని లేకపోతే సాఫ్ట్వేర్లని ఇవన్నీ డెవలప్ అవుతూ వెళ్ళాం కదా. మన ఆర్థిక వ్యవస్థ మారుతూ వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన దాంట్లో వాళ్ళు ఆ బండి ఎక్కలేదు వాళ్ళు. అక్కడతో ఏమైంది, అక్కడ జాబ్స్ తక్కువైపోయినాయి. జాబ్స్ తక్కువైపోయేటప్పటికల్లా ఈ బంగ్లాదేశీ ఇల్లీగల్ వాళ్ళు ఒకసారి ఇండియాలోకి వస్తే ఇండియా అంతా ఇండియానే. అక్కడ నుంచి వాళ్ళ రోజున హైదరాబాద్లో చూసినా బంగ్లాదేశీలే, ఢిల్లీలో చూసినా వాళ్ళే, బాంబేలో చూసినా వాళ్ళే, బెంగళూరులో చూసినా వాళ్ళే, చివరికి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఎక్కడికి వెళ్ళినా మీకు బంగ్లాదేశీ వాళ్ళు కనపడుతున్నారు. పొలం దున్నే వాళ్ళు ఎవరు కావాలన్నా, పొలంలో నాట్లేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళే దొరుకుతున్నారు. సో జస్ట్ టు కంక్లూడ్, ఎందుకంటే దీన్ని మనం చిన్న బ్రేక్ తీసుకుందామండి, అంటే కోర్టు ద్వారా వాళ్ళని, అంటే కోర్టు, అదే చిన్న బ్రేక్ బిఫోర్ ఒకటి చెప్తా, కోర్టు ద్వారా అస్సాం వరకు చెప్పారు. ఎప్పుడైతే ఇది ఇండియా, ఎందుకు చెప్పింది కోర్టు, అస్సాంలో ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇండియా మొత్తం ఉన్న ప్రాబ్లం కింద మారింది. ఇది చుట్టూరా ఉన్న కంట్రీస్, ఇప్పుడు పాకిస్తాన్ అవనివ్వండి, అక్కడ పైన ఆఫ్ఘనిస్తాన్ అవనివ్వండి, ఇటు బంగ్లాదేశ్ అవనివ్వండి, అన్ని ఫెయిల్డ్ నేషన్స్ అంటారు వీటిల్ని. ఈ ఫెయిల్డ్ నేషన్స్లో ఉండే వాళ్ళందరూ పైగానేమో వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేషన్ హుడ్ను వాళ్ళు ఏమని డిఫైన్ చేసుకున్నారంటే ఇస్లామిక్ నేషన్ హుడ్ అని డిఫైన్ చేసుకున్నారు. అంటే నాన్ ఇస్లాం ఫాలోవర్స్ని వాళ్ళు పెర్సిక్యూట్ కూడా చేస్తున్నారు, విచ్ ఆర్ నన్ అదర్ దాన్ అవర్ హిందూ కజిన్స్, హిందూ సిక్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏదో హిందువుల కోసం చేశారు అన్నట్టు అంటారు. అందులో క్రిస్టియన్ అని కూడా రాశారు తెలుసా, మన రాసిన బిల్లులో ఇంక్లూడెడ్ వాళ్ళందరూ అనమాట. అది సో ఇది ఇండియా మొత్తం చేయాలి తప్పదు అనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ వచ్చేసి కూడా 15 ఏళ్ళు అయింది. ఈ 15 ఏళ్లలో ఇది ఖచ్చితంగా ఏదో చెయ్యాలి,
వీళ్ళకి మనం మనమే దారి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు 2002లో పార్లమెంటులో బీజేపీ గవర్నమెంట్ ఉండగా ఆయన మాట్లాడారు వాళ్ళని మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అని. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆయన 10 ఏళ్ళు రూల్ చేశారు. అలా మనం ఏంటంటే తాత్సారం చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ సెటప్కి ఇల్లీగల్ సిటిజన్స్ కూడా ఓటర్స్ కింద. ఓట్ ఏముందండి, రేషన్ కార్డు ఉంటే ఓటు హక్కు ఉన్నట్టే మీకు ఓటర్ కార్డు వచ్చేస్తుంది, సిటిజన్షిప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో వీళ్ళందరి ఓట్లు అన్ని చోట్ల మరిగి దీన్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ అప్పుడు ఒప్పుకున్న వాళ్ళే ఇలా చెయ్యాలి తప్పదు, ఇలా చెయ్యాలి తప్పదు అని. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గొడవలు చేస్తున్నారు అన్నమాట, ఎందుకంటే వాళ్ళందరూ ఈ గొడవలు చేస్తున్న పార్టీల యొక్క ఓటర్స్. జరిగింది అది అన్నమాట. సో మనం బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తీసి వచ్చిన తర్వాత చేద్దాం. అంటే నేను దీనికి అంటే ప్రెసిడెన్స్ ఎక్కడి నుంచి ఉందంటే, మీరు అప్పుడెప్పుడో వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు, ఇందిరాగాంధీ కూడా ఓకే అన్నారు, సుప్రీంకోర్టు చెప్పింది, బానే ఉంది. నెక్స్ట్ బ్రేక్ తర్వాత మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఆ క్రిస్టియన్స్ కూడా దీంట్లో చేశారు, ముస్లింలను చేయనందుకు రెండు ఉన్నాయి ఇక్కడ ఇష్యూస్. ఒకటి ఏంటంటే ముస్లింలను ఎందుకు దాంట్లో క్యాబ్లో చేయలేదని, దానికి లింక్ గా మళ్ళా ఎన్ఆర్సీ ఒకటి ఉంది తలనొప్పి. సో దాని గురించి మనం బ్రేక్ తీసుకొని విల్ బి బ్యాక్ అండ్ టాక్ అబౌట్ దీని గురించి, యూనో విల్ టాక్ మీకు. ఎందుకంటే ప్రస్తుతానికి భారతదేశంలో గొడవలు చాలా అవుతున్నాయి, ఐ థింక్ స్టూడెంట్స్ కానీ ఇంకా చాలా మంది అవగాహన లేకుండా రోడ్లపై ఎక్కుతున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో త్రూ దిస్. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల, December 20, 2019 రికార్డింగ్. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముపాల. నేను మీ హోస్ట్ భాను. December 20, 2019 రికార్డింగ్. రమణ గారు వెల్కమ్ బ్యాక్. బ్రేక్ ముందు మిమ్మల్ని రెండు ప్రశ్నలు, ఒకటి ఏంటంటే క్యాబ్ పైన ముస్లింలు ఎందుకు రానివ్వట్లేదు అన్నటువంటిది ఒకటి, రెండవది ఎన్ఆర్సీ పైన భయాలతో ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ లిస్టులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు, హిందువులు, పార్సీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, ముస్లింలు తప్ప అందరు ఉన్నారు. దీనికి మీరు, నేను మిమ్మల్ని రివర్స్ క్వశ్చన్ అడుగుతాను, అసలు క్యాబ్ ఏమిటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సిటిజన్షిప్ బిల్ కి వాళ్ళు ఎప్పటిదో పాతదానికి వీళ్ళు అమెండ్ చేశారు, అంటే దాన్ని సవరణ చేసి ఓన్లీ నైబరింగ్ ముస్లిం మెజారిటీ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మైనారిటీస్ కి అంటే మానవ హక్కులు ఉల్లంఘన, లేకపోతే వాళ్ళ యూనో ఎనీథింగ్, వాళ్ళ ఆస్తుల్ని కొలగొట్టడము, వాళ్ళకు దిక్కు తోచని పరిస్థితుల్లో వారు భారతదేశానికి వస్తే వారికి సత్వరంగా ఇవ్వాలి, త్వరగా పౌరసత్వం కల్పించడానికి చేసినటువంటి ఈ బిల్లు లేకపోయినా చేయొచ్చు అది. ఈ బిల్లు అవసరం లేదు దానికి. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఎవరైనా హిందువులు అలాంటి వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఇప్పటికీ వస్తాయి సిటిజన్షిప్ కావాలంటే. అలా ఏమీ అలా దానికి అమెండ్మెంట్ అక్కర్లేదు అలా చేయటానికి. ఇప్పుడు అద్నాన్ సామి ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, సింగర్, పాకిస్తాన్ వాడు ప్యూర్ గా, ఇప్పుడు ఇండియన్ సిటిజన్ ఆయన. అవును, ఎలా అయ్యారు? ఆయన ముస్లిం కదా, ఇండియన్ లాస్ లోనే అయ్యారు. లా మామూలుగా కూడా ఎక్కడి నుంచైనా మీరు నన్ను ఎవరినన్నా అంటే నన్ను చంపేయడానికి చూస్తున్నారు, లేకపోతే గాంధీ రిఫ్యూజీ కింద, ఒక రిఫ్యూజీ కింద భారతదేశానికి రావచ్చు. ఇతను రెఫ్యూజీ కింద రాలేదు, ఇతను మామూలుగా వచ్చాడు. ఇతను సింగర్ కింద ఉండేవాడు, పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద ఉండేవాడు, తర్వాత చిన్నగా అతన్ని చంపుతున్నారనో ఏదో. ఏం అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆ సిటిజన్షిప్, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, ఎలా సిటిజన్షిప్ అవుతున్నారు మన వాళ్ళందరూ, దేశం వాళ్ళు? ఇప్పుడు అమెరికా వచ్చాము, మన వాళ్ళందరూ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అవుతున్నారు కదా. అలాంటి లాస్ ఇండియాలో కూడా ఉన్నాయి, కాకపోతే ర్యాంపెంట్ గా ఇవ్వరు ఇండియాలో. ఇండియాలో ఏంటంటే ఇండియా ఆల్రెడీ పాపులస్ కంట్రీ కాబట్టి విపరీతంగా వచ్చిన వాళ్ళకల్లా ఒక ప్రొసీజర్ పెట్టేసేసి అందరికీ సిటిజన్షిప్ ఇండియా ఇవ్వదు, ఇండియా లాంటి కంట్రీ. కానీ ప్రొసీజర్ ఒకటి ఉంది, వేరే వాళ్ళు వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకునటానికి ప్రొసీజర్ అయితే ఉంది. ఆ ప్రొసీజర్ ఉపయోగించుకుని పాత రోజుల్లో కూడా రావచ్చు.
కాత ఇది ఏమిటంటే, ఇది దేనికోసం పెట్టారంటే ఆల్రెడీ ఇండియాలోకి వచ్చేసారు, ఏ స్టేటస్ లేదు ఇప్పుడు వాళ్ళకి, వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఏమీ లేదు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వచ్చేసి ఇండియాలో ఉంటున్న ఇల్లీగల్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ దీస్ త్రీ కంట్రీస్ అన్నమాట. ఈ కంట్రీస్లో ఉండే ఇల్లీగల్ వాళ్ళని వాళ్ళకి ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే దాంట్లో ఏమని చెప్పారంటే, మీరు ఆ దేశం నుంచి, ఆ దేశాలు తయారైందే ముస్లిం కంట్రీస్ అని, అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ అన్ని మటుకు మేము సిటిజన్షిప్ కింద కింద అబ్జార్బ్ చెయ్యము, కానీ ఆ దేశాల్లో పర్సిక్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి, రిలీజియస్ పర్సిక్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎవరైనా హిందూసు సిక్ ఆ దేశంలో మైనారిటీస్, హిందూ సిక్ పార్సీ బుద్ధిస్ట్ జైన్ క్రిస్టియన్ అండ్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అండ్ క్రిస్టియన్స్, వాళ్ళందరికీ ఆ దేశాల్లో పర్సిక్యూషన్, క్రిస్టియన్స్ కూడా చంపేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ లో, మరి వాళ్ళు చాలా మంది చంపుతున్నారు. అది వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే వచ్చి ఇక్కడ ఉండిపోయి ఈ రెఫ్యూజీ స్టేటస్ లో ఉన్న వాళ్ళల్లో వాళ్ళైతే మటుకు మేము వెంటనే సిటిజన్షిప్ ఇచ్చేస్తాము అని చెప్పారు. మరి మీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ అక్కడ అహ్మదీయులు ఉన్నారు, తర్వాత కొన్ని షియా ఉన్నారు తెగలు, వాళ్ళు కూడా మరి అలా అని చెప్పి, అలా అంటే వాళ్ళు యుద్ధం చేయాలి, వాళ్ళు షియా వాళ్ళు ఉన్నారు అహ్మదీయులు ఉన్నారు అనుకో, రిబెలియన్ చేసుకోమను అండి, యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళమనండి, ఇంకో కంట్రీని అందులోనే ఫారం చేసుకోమనండి. ఇప్పుడు శ్రీలంకలో తమిళ్స్ ఉన్నారు, తమిళ్స్ ని సింహళీయులు పర్సిక్యూట్ చేశారు, చేసినప్పుడు ఏం చేశారు తమిళులు, ఎల్టీటీఈ అవ్వనివ్వండి, ఎల్టీటీఈ అది బెడిసి కొట్టింది వేరే విషయం, కానీ వాళ్ళకి ఎన్ని తమిళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఫైట్ బ్యాక్ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో తమిళ్స్ కి వేరుగా డివల్యూషన్ ప్యాకేజ్ అని తెచ్చుకున్నారు, శ్రీలంకలోనే ఉన్నారు. పర్సిక్యూషన్ అంటే ఎలా ఉండాలంటే అది ఎక్స్ట్రీమ్ మైనారిటీస్ అనేది వేరును, లేకపోతే ఇంకా నన్ను పర్సిక్యూట్ చేశారు కదా అంటే, ఇప్పుడు అహ్మదీయులు అంటే చాలా మంది ఉంటారు అహ్మదీయులు, వాళ్ళందరినీ వేరే దేశం ఎలా తీసుకుంటుంది అట్లా, అంటే మరి వాళ్ళు అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు యుద్ధం చేసుకోవాలి. ఒరిజినల్ గా అయితే వాళ్ళు మరి మొట్టమొదట వాళ్ళ భారతదేశం మొత్తంలో అఖండ భారతంలో వీళ్ళు కూడా ఒక పార్టీ కదా, పార్టీ కానీ వాళ్ళందరూ అటే వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఏం అప్పట్లో మేము అహ్మదీయులము, మేము ఈ ఇస్లామిక్ కంట్రీలో ఉండము, సింధులో ఈ పార్టీ ఇండియాలో ఉంటుందని ఏం అనలేదు కదా రిప్రజెంటేషన్ లో అప్పుడు, ఉండిపోయారు అలా కాదు, వాళ్ళు హ్యాపీగా కావాలన్నట్టు వెళ్ళారు వాళ్ళు. వాళ్ళందరూ అప్పట్లో అనుకుంది ఏంటంటే ప్యాన్ ఇస్లామిక్ గా ఒకటి తయారు చేసుకుని మనం ఇస్లామిక్ స్టేట్ కింద ఉండొచ్చు, హిందువులు మొహాలు చూడకుండా అని పెట్టుకున్నారు అప్పట్లో. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళకుండా అక్కడే ఉన్న వాళ్ళ గురించి ఏమంటారు మీరు, అక్కడే ఉన్న వాళ్ళు కూడా మీరు అదే నేను చెప్తోంది, అహ్మదీయస్ ఎక్కడ ఎక్కడే ఉన్నారు ఎక్కువగా, సింధులో ఉన్నారు ఎక్కువగా. ఓకే, అలానే ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది, ఇప్పుడు 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 వాళ్ళకి కొట్లాట వచ్చేసింది కాబట్టి మేము అప్పుడు మేము పాకిస్తాన్ లో చేరమన్నాము అంటున్నారు. ఇంకోటి బాల్తిస్తాన్ వాళ్ళును మళ్ళీనేమో వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అంటున్నారు మేము కాదు కాదని, అప్పట్లో వాళ్ళ లీడర్స్ వెళ్ళి పాకిస్తాన్ లో కలిశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు అప్పుడు మహారాజాకి అగేన్స్ట్ గా చేసిన ట్రైబల్ రివోల్ట్ లో పాకిస్తాన్ తరఫున యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ దేశంలో ఈ వాళ్ళల్లో వాళ్ళ కొట్లాట్లు వచ్చి మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నారు, మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నారు మొదలు. పర్సిక్యూట్ చేస్తే మీ స్టేట్ లోంచి ఇంకో కంట్రీ తయారు చేసుకోవాలి మీరు కష్టపడి. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసరికి ఆ ల్యాండ్ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎవరో ఒకళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ల్యాండ్ మొత్తం. కావాలంటే వాళ్ళు ఇండియాని సపోర్ట్ అడగాలి, ఇంటర్నేషనల్ సపోర్ట్ అడగాలి, ఆర్మీడ్ రిబిలియన్ కి మాకు హెల్ప్ చేయమనాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. అంతేగాని మొత్తం కోట్లాది మంది వచ్చేసి ఇండియా వచ్చేస్తామంటే ఎట్లా కుదురుతుంది, వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వం వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఇదంతా ఏదో ఒక మహా గొప్ప వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక జన్నత్ని తయారు చేసుకుంటున్నాము అనుకుని తయారు చేసుకున్నారు పాకిస్తాన్ అనే కంట్రీని. అందరూ ఫస్ట్ లో ఇదంతా ఏదో గ్రేటెస్ట్ థింగ్ వచ్చినట్టు ఎంజాయ్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చాయి కదా అని వాళ్ళందరినీ ఇండియాలో అబ్జర్వ్ చేసుకోవడం కుదరదు, వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళని అక్కడే వాళ్ళు. మరి రెండో ప్రశ్న, మరి దానికి ఇప్పుడు భారత ముస్లింలకు ఎందుకు అంత టెన్షన్ వచ్చింది? అది ఇప్పుడు మీరు మామూలు వాటిల్లో మాట్లాడుతున్నారు. ఫస్ట్ లా గురించి చెప్పేది ఏంటంటే, అక్కడ లాలో బిఫోర్ మీరు అడిగే క్వశ్చన్లోకి వెళ్లే ముందు లెట్స్ కంక్లూడ్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, ఆ లాలో క్లియర్ గా రాశారు, కట్ ఆఫ్ లైన్ కూడా పెట్టారు, 2014 ఈజ్ ద కట్ ఆఫ్ లైన్. అంటే 2014కి ముందే వచ్చేసేసి ఈ దేశంలో కనుక ఉంటుంటే రెఫ్యూజీస్ కింద
వాళ్ళు కనుక హిందూస్ సిక్స్ ఇవన్నీ చెప్పుకున్నవన్నీ వాళ్ళు అయితే వాళ్ళకి ఇమీడియట్గా సిటిజన్షిప్ ఇచ్చేస్తాము అనేదే క్యాబ్, అది క్యాబ్లో ఉన్న అమెండ్మెంట్. అంటే ఏంటి, ఇండియాలో ఉన్న రెఫ్యూజీస్ని న్యాచురలైజ్ చేస్తున్న ప్రాసెస్ అది. కాకపోతే ఇది చేస్తున్నప్పుడు ఈ టైప్ వాళ్ళని మేము న్యాచురలైజ్ చెయ్యము, వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అంతే అక్కడ ఉన్నది, సింపుల్. ఇండియాలో ఉండే ఇల్లీగల్స్లో ఎవరిని నేను న్యాచురలైజ్ చేస్తాను, ఎవరిని నేను న్యాచురలైజ్ చెయ్యను. ఇప్పుడు అమెరికా ఉందండి, అమెరికాలో ఎవరిని న్యాచురలైజ్ చేశారు, ఎవరిని న్యాచురలైజ్ చేయమని డిసైడ్ చేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మెక్సికోలో పడేస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఒక న్యాచురలైజేషన్కి నాన్ న్యాచురలైజ్కి ప్రాసెస్ ఉందా లేదా? ఐ మీన్ ప్రతి దేశం ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, అమెరికా అన్ని జాతుల సంగమం కాబట్టి అప్పట్లో ఎప్పుడో యూరోపియన్ వాళ్ళు వచ్చారు, తర్వాత మీకు సౌత్ అమెరికా నుంచి. ఆగండి, మీరు అలా అలా అనద్దు. ఇది వెరీ గుడ్ క్వశ్చన్, మీరు వెరీ పాయింట్, గుడ్ పాయింట్ తీసుకొచ్చారు. తర్వాత తర్వాత అమెండ్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్లో రోనాల్డ్ రీగన్ గారు ఒక లా పాస్ చేశారు ఇక్కడ. క్లియర్గా ఏమని పాస్ చేశారంటే, న్యాచురలైజేషన్ విల్ బి ఓన్లీ గివెన్ టు యూరోపియన్ వైట్ కమ్యూనిటీ అన్నట్టు రాశారు ఆయన. అంటే ఏంటి వాళ్ళు రాసుకున్నారు అప్పుడు? అంటే మనము దేశాలు నేషన్ హుడ్ అనేది ఒకటి తయారు చేసుకున్న తర్వాత నేషన్ యొక్క ప్రిరోగేటివ్. ఇక్కడ ఇప్పుడు ఆ రకంగా మాట్లాడితే మరి ఇప్పుడు ఇక్కడ తెల్లవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్ ని చంపేశారు అనేది అసలు వాళ్ళు ఆ రకంగా తీసుకుంటే కొన్ని అనాదిగా భారతదేశంలో హైందవులు అసలు ఆ లెక్కలోకి వెళ్ళాలంటే కనుక అసలు ముస్లింసే ఉండకూడదు. అట్లా నేను వెళ్ళట్లేదు. నేను అంటుంది ఏంటంటే, కాంటెంపరీ వరల్డ్లో కాంటెంపరీ సిచ్యువేషన్స్లో అమెరికా ఈజ్ ఏ ఎంత లేదన్నా వైట్ మెజారిటీ కంట్రీ. 1960s 1950s కూడా ఇక్కడ మైనారిటీస్ ఎవరంటే, ఇక్కడేమో ఇక్కడ ఉండే మెజారిటీ మైనారిటీ అనేది రిలీజియన్ కాదు, ఇక్కడ ఏంటంటే రేస్. రేస్ ప్రకారం చూసుకుంటే వైట్ యూరోపియన్ వైట్స్ మెజారిటీ కంట్రీ అమెరికా, బ్లాక్స్ మైనారిటీ. సివిల్ రైట్స్ ఆ తర్వాత వాళ్ళ తర్వాత బ్లాక్స్కి చాలా రైట్స్ ఇచ్చారు. ఆ రైట్స్ ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇది, అవి అయ్యేటప్పటికల్లా కొత్త కొత్త ఇమిగ్రెంట్స్ రావటం మొదలెట్టారు. ఎవరంటే ఎక్కువగా మెక్సికన్ను, లాటినోస్, లేకపోతే ఈ టైప్లో చైనీస్ ఇలాంటి వాళ్ళందరూ రావటం మొదలెట్టారు. వచ్చిన తర్వాత ఎవరిని ఫాస్ట్గా న్యాచురలైజ్ చేయొచ్చు అనే దానికి రోనాల్డ్ రీగన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఒక లా పాస్ చేశారు. ఎవరంటే ఫాస్ట్గా ఇచ్చేది సిటిజన్స్ మేము ఓన్లీ యూరోప్ నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తాము అని పెట్టుకున్నారు. దాని తర్వాత వేరు పాలిటికల్ లీడర్స్ వచ్చి అమెండ్ చేసుకుంటూ దానికి అందరినీ తీసుకునేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఇమిగ్రేషన్ ఇదే బిగ్ ప్రాబ్లం ఇవాళ రోజునే. ఈ దేశంలో కూడా రోజు ఇమిగ్రేషన్ గురించే కొట్టుకుంటున్నారా లేదా? యూరోప్ మొత్తం కూడా రోజు ఇమిగ్రేషన్ గురించే కొట్టుకుంటున్నారు. ఇవాళ రోజున పొలిటికల్ డొమెస్టిక్ పాలిటిక్స్ అన్ని ఇమిగ్రేషన్ అరౌండే ఉంటాయి. సో ఇండియాలో కూడా అదే ఉంది. ఎవ్రీ భారత ముస్లింస్ కి అంటే అమెండ్మెంట్స్ అవుతున్నప్పుడు ఆల్ మళ్ళీ నేను ఈ సెగ్మెంట్ లో మనము క్యాబ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్సి అన్నాము. సో ఐ థింక్ మనము ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయింది. లేటెస్ట్ టాక్ ఓన్లీ తర్వాత బ్రేక్ తర్వాత విల్ టాక్ అబౌట్ ఎన్ఆర్సి. బట్ ఇండియన్ ముస్లింస్ కి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఎందుకు ఈ వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి ఏమాత్రము అంటే ఆటంకం కలగదు దీంట్లో? ఎందుకు మరి అది వాళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు అంటున్నారా? రోడ్లపైకి రావటము, కొట్టుకోవటము, రాళ్ళు వేయటం ఇవన్నీ చేస్తున్నారు. అది ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టారు. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్ గా రెచ్చగొట్టారు. అందరూ కలిసి రెచ్చగొట్టి వాళ్ళని ఏంటంటే రోడ్డు మీదకి పంపించారు, కొట్లా వేయచ్చు మన రాళ్ళు. అది పైకి చెప్పకపోవచ్చు, డైరెక్ట్ గా వాళ్ళు చేసింది అదే. ముస్లిం పర్సిక్యూషన్ అన్నారు, అది కూడా కాదు. వాళ్ళ భయం ఇంకోటి ఉంది అక్కడ. మన వాళ్ళ భయం ఏంటంటే ఎన్ఆర్సి అనేది భయం. వాళ్ళ ఎన్ఆర్సి అనేది భయం. సో క్యాబ్ అన్నది భయం కాదు. క్యాబ్ ని ఉపయోగించుకుని క్యాబ్ తర్వాత ఇమ్మినెంట్ గా ఎన్ఆర్సి జరుగుతుంది అని అందరికీ తెలుసు. ఎందుకంటే అమిత్ షాను మిగతా వాళ్ళందరూ చెప్పేశారు, దేశం మొత్తం కలిపి ఎన్ఆర్సి చేస్తాము అని చెప్పారు. సో భయము దీని గురించి కాదు, భయము క్యాబ్ అనేది ఉపయోగించుకున్నారు. కానీ అసలు భయం ఏంటి, అసలు అందరికీ ఉన్న భయం ఏంటంటే ఎన్ఆర్సి అన్నమాట. ఎన్ఆర్సి అంటే ఎందుకు భయము అంటే, ఓకే అది వెంటనే ఇప్పుడు దానికోసం ఇష్యూ అంటే వెంటనే ఇప్పుడు ఈ రెండు టాపిక్స్ రావటము దాని బదులు
లెట్ అస్ టాక్ అబౌట్ దట్, చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుతానండి. కానీ ఇప్పుడు జస్ట్ లిటిల్ బిట్ యునో కంక్లూడ్, ఈ గొడవలు ఏవైతే అవుతున్నాయో ఇవి ఎంతకాలం జరుగుతాయి ఇంకా? అంటే ఈజ్ దేర్ యునో ఇప్పుడు వీటికి అంతు ఉందా లేదా? అంతు అంటే ఎన్నాళ్ళు కొట్లాడలేరండి, అప్పుడు దేనికైనా అంతం ఉంటుంది అండి, ఎన్నాళ్ళు కొట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎమోషన్స్ మీద ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు రాళ్ళేసి పోలీసులు తలకాయలు పాల్గొట్టినా కూడా వాళ్ళు పోలీసులు ఎవరు వాళ్ళని తిరిగి, ఇప్పటివరకు ఎక్కడైనా షూటింగ్ పోలీస్ షూటింగ్ అనేది జరగలేదు. ఇంత గొడవలు జరిగాయి కానీ అన్ని బస్సులు తగలెట్టారు, కార్లు రైళ్లు తగలెట్టారు, కార్లు తగలెట్టారు, రాళ్ళు వేశారు, జనాల్ని కొట్టారు, పోలీసుల్ని కొట్టారు. ఏం చేసినా సరే పోలీసులు వాళ్ళు డిఫెండ్ చేశారు, డిస్పర్స్ చేశారు, 144 సెక్షన్లు పెట్టారు. కానీ ఎవ్వరూ ఇంత మటుకు పోలీసులు తిరిగి కాల్పులు జరపడం అనేది జరగలేదు. ఇది ఎక్కువైపోయింది అనుకోండి కాల్పులు జరుపుతారు, కాల్పులు జరిపితే అప్పుడు జనాల్లో క్యాజువల్టీస్ మొదలవుతాయి. అప్పుడు ఇంకా అన్ఫార్చునేట్లీ అది జరగకుండానే ఆగిపోతే మంచిది, అది జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆగిపోతాయి. ఇండియాలో ఎప్పుడు అది సైకిల్ అది. ఓకే, ఆల్రైట్. సో యా, చిన్న బ్రేక్ తీసుకుందాం. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఇది భారత ముస్లింలకి ఏమాత్రము దీనివల్ల అంటే సంబంధమే లేదు. క్యాబ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకి భారత ముస్లింస్కి అసలు సంబంధం లేదు. వాళ్ళు కాతే ఏంటంటే, ఒక ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కలిసి ఒక రెచ్చగొట్టిన ఒక వాక్యం తీసుకుని దాని వెనకాల డ్యాన్స్ చేస్తున్నారు అందరూ కలిసి. ఏంటంటే ఇండియా అంటే వీళ్ళు ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు అనమాట. వీళ్ళు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఉన్న డెఫినేషన్స్ అన్నీ తీసేసి వీళ్ళు ఒక్కొక్క కొత్త డెఫినేషన్ ఇవ్వడం మొదలెట్టారు. ఇండియా అనేది ఏదో ఒక పెద్ద డెఫినేషన్, ఆ డెఫినేషన్లో ఏంటంటే మనం బయట నుంచి వచ్చి రెఫ్యూజీస్లో ఈ ముస్లిమ్స్ ఉంటే ముస్లిమ్స్ని కూడా యాక్సెప్ట్ చేసేసేయాలి అని కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు వీళ్ళు అన్నమాట. ఓకే, వీఎల్ ఇంత మనం మాట్లాడితే మనకు తేలింది ఏంటంటే, అసలు వీళ్ళ బాధ ఎక్కడ ఎవరు ఇల్లీగల్ లీగల్ ఉన్నారన్న దాని మీద పడతారన్నటువంటి భయమే ఉన్నట్టుంది. ఆ భయం ఎందుకుందో మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం. లెట్ అస్ టేక్ ఎ బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకొని విల్ టాక్ అబౌట్ చివరిగా ఎన్ఆర్సీ గురించి మాట్లాడతాం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, December 22, 2019 రికార్డింగ్. ఈ షో మొత్తంలో క్యాబ్ మరియు ఎన్ఆర్సీ గురించి విశ్లేషణ. బ్రేక్ తీసుకొని కలుద్దాం. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, December 22, 2019. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. రమణ గారు, సో ఈ మొత్తం స్టోరీ అంతా వింటూ ఉన్నాను నేను. మీరు చెప్తున్నారు ఏంటంటే, అది ఎప్పుడో బంగ్లాదేశ్ నుంచి, పక్కనున్న దేశాల నుంచి బాగానే ఉంది. అడిగిన ప్రశ్నకి ఏంటంటే, క్యాబ్ వల్ల భారత ముస్లింలకి ఏమాత్రము సంబంధం లేదు, సంబంధం సంబంధమే లేదు, వాళ్ళకి వచ్చే నష్టం కూడా లేదు, నష్టం లేదు. అసలు ఎన్ఆర్సి అంటున్నారు. సో ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నది ఇప్పుడు అందరికి. మీరు ఇంకో దానికి వెళ్ళబోయేది ఇంకోటి చెప్తున్నారు, భారతీయ హిందువులకు కూడా వచ్చిన లాభం కూడా ఏం లేదు సిఏబి వలన. ముస్లింస్ కి నష్టము లేదు, హిందువులకి లాభము లేదు. ఇండియాలో ఉన్న రెఫ్యూజీస్ లో ఎవరిని సిటిజన్ చేయాలి, ఎవరిని చేయకూడదు అనేది మాత్రమే ఈ క్యాబ్ యొక్క గోల్. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకేమన్నా సత్వరంగా ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళలో హిందువులు సిక్కులు వాళ్ళకి మటుకు ఇమీడియట్ గా చాలా మంచి జరిగినట్టు లెక్క వాళ్ళకి. ఇప్పుడు ఢిల్లీలోను చాలా చోట్ల వీళ్ళు టెంట్లలో ఉంటున్నారు అనేక మంది. ఏంటి, ఇండియా ఇండిపెండెన్స్ అప్పుడు 1947 వచ్చిన హిందువులకు కూడా చాలా మంది ఇంకా సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా ఉన్నవాళ్ళు ఇంకా ఢిల్లీలో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ తాలిబాన్ రూల్ అప్పుడు సిక్కుల్ని చంపుతుంటే చాలా మంది సిక్కులు వచ్చేసారు. ఆ సిక్కులందరూ కూడా వచ్చి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో వాళ్ళు ఎట్లాంటి చోటు ఉంటారు, రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సడన్ గా సిటిజన్స్ అవుతారు. అలానే 20 లక్షల మంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి రెఫ్యూజీస్ గా వచ్చి వెస్ట్ బెంగాల్ అస్సాముల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సడన్ గా సిటిజన్స్ అవుతారు. సో హిందువులు సిక్కులు వీళ్ళు మటుకు ఇండియాలో ఉన్న వచ్చేసిన వాళ్ళు
గత 2014 బిఫోరే ఇండియాలో వచ్చి ఇండియాలో రెఫ్యూజీస్ కింద ఉంటున్న వాళ్ళందరికీ మటుకు ఇది మంచి సదవకాశం. కాకపోతే అదే టైమ్స్లోనూ ఆ తర్వాత ఏదో రకంగానో ముస్లిమ్స్ ఎవరైతే వచ్చారో ఈ రెండు దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళకి వాళ్ళు మటుకు దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇల్లీగల్ సిటిజన్స్ అన్నమాట. రేపు ఎన్ఆర్సీ అయిన తర్వాత ఏమవుతుందంటే అలాంటి వాళ్ళని పట్టుకుంటారు, నువ్వు అసలు సిటిజన్వి కాదు, ఇల్లీగల్ అని, ఇల్లీగల్ అని పట్టుకుని వాళ్ళని వాళ్ళ దేశాలు పంపించడానికి ట్రై చేస్తారు. వాళ్ళ దేశాలు కనుక యాక్సెప్ట్ చెయ్యకపోతే డిటెన్షన్ సెంటర్ లో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు మీరు వచ్చారు, ఓకే. సో ఎన్ఆర్సి ద్వారా ఎవరైతే ఇల్లీగల్ అని దొరికితే వాళ్ళని వాళ్ళ దేశానికి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో తెలియకపోతే, తెలియకపోవడం ఉండదు, తెలుసుకుంటారు, అదేం అంత కష్టమైన పని కాదు. అది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి లేకపోతే పాకిస్తాన్ నుంచి, అంటే ఇక వీళ్ళు బెంగాలీ నుంచి వచ్చారా పాకిస్తానా వాళ్ళు ఎట్లా కనపడతారు అన్న దాన్ని బట్టి ఉంటది, కానీ పేపర్లు పత్రాలు అయితే ఉండవు కదండి. ఉంటాయి, పేపర్లు కూడా ఉంటాయి, చివరి పేర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అదేం లేదు, మీరు అంత అంత మరీ ఆలోచించక్కర్లేదు, చాలా ఈజీ అవి కనిపెట్టడం. ఇప్పుడు అసలు మనకి దానికి ఎక్స్పీరియన్స్ లేకపోతే అనుకోవచ్చు, అస్సాంలో చేశాం కదా ఎన్ఆర్సీ. ఇప్పుడు భారతదేశం అస్సాంలో ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసింది. మీరు ఎన్ఆర్సీకి బిఫోర్ కొంచెం ఫండమెంటల్ క్వశ్చన్కి వెళ్దాం. మీరు అమెరికాలో బతుకుతున్నారు, అమెరికాలో మీరు సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు డాక్యుమెంట్స్ ఏమిటి? సిటిజన్షిప్ మనకి పాస్పోర్ట్ ఉండాలి, లేకపోతే పాస్పోర్ట్ లేదనుకుంది. ఇప్పుడు అమెరికన్ అనుకో, అమెరికాలో పుట్టారు, అసలు వాళ్ళకి అసలు పాస్పోర్ట్ అంటే బయట బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ క్లియర్ కట్ గా ఉంటుంది అమెరికన్ సిటిజన్ అని. అవును, ఇక భారతదేశంలో బర్త్ సర్టిఫికేట్ సిటిజన్షిప్ కి సంబంధం లేదు. ఎందుకని లేదో చెప్తాను మీకు. ఎందుకు లేదు? ఇది జెనీవా కన్వెన్షన్ ప్రకారము ఒక రూల్ ఉందన్నమాట. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది లేదు అసలు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరును మీరు కనుక సపోజ్ పెళ్లి చేసుకుని కొత్తగా వెళ్ళి పాస్పోర్ట్ మీద ఇండియన్ సిటిజన్స్ కింద యూకేలో ఉన్నారనుకుందాం. మీరు యూకేలో ఉన్నప్పుడు మీకు పాప పుట్టింది అనుకుందాం, రైట్? మీ పాపకి ఏ సిటిజన్షిప్ వస్తుంది? అంటే యూకేలో, యూకేలో రూల్ కాదు, యూకేలో ఏంటంటే, యూకే కాదు అసలు తల్లి, ఇంటర్నేషనల్ లా ఏంటంటే పేరెంట్స్ ఇది ఏ సిటిజన్షిప్ అయితే, తల్లిది ఏ సిటిజన్షిప్ అయితే అదే పుట్టిన పిల్లవాడి సిటిజన్షిప్. అమెరికాలో అట్లా కాదు కదా. అమెరికాలో ఒక చోట డిఫరెన్స్ ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అని క్రియేట్ చేశారు అమెరికాలో. అంటే ఎక్కడ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అమెరికన్స్ అని. అలాంటివి 4-5 దేశాలు మాత్రమే ఉన్నాయి. కానీ జెనీవా కన్వెన్షన్ పాస్ చేసిన ఇంటర్నేషనల్ లా ఏంటంటే, ఒకవేళ పిల్లాడు కనుక వేరే దేశంలో పుడితే తల్లి కనుక, తల్లి సిటిజన్షిప్ ఏదైతే అది ఆ కంట్రీ ఇచ్చి తీరాలి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ మీకు పాప పుట్టింది అనుకోండి, ఇండియన్ ఎంబసీ అక్కడ ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసి సిటిజన్షిప్ రికార్డ్ అని రికార్డ్ చేసి మీ పాప పేరు మీద ఇవ్వాలి. అది రూల్. సో ఈ లెక్కలో ఆలోచించుకున్నా కూడా, ఇప్పుడు అప్పుడెప్పుడో వచ్చారు అనుకోండి బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుట్టారు అనుకుందాం, ఆ పిల్లలు కూడా సిటిజన్షిప్ అవ్వదు. ఇండియా డజంట్ ఫాలో దిస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇండియన్ లా ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళే అవుతారు. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు తిరకాసు ఉంది అంటే దట్ మీన్స్ ఈ వాళ్ళ సంతానము ఎప్పటి నుంచి 1947 నుంచి ఉన్నటువంటి ఈ గ్యాంగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా నాన్ సిటిజన్స్ కిందకే అవుతారు. ఓ బాయ్. సో దట్స్ కాకపోతే ఇప్పుడు అసలు విషయం చెప్తాను మీకు. మీరు ఈ టాపిక్ మంచి టాపిక్, ఎందుకంటే ఇది మీరు చిన్నగా దీన్ని ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు శ్రోతలకి అమ్మో అనుకునేలా ఉంది ఇది. ఎందుకంటే ఏంటి అమ్మో, ఇందులో అంటే నంబర్స్ పెరుగుతున్నాయి కదండి. 4-5 కోట్ల మందిని బయటకు నెట్టాలి ఇప్పుడు. 5 కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు ఇండియాలో. ఐడెంటిఫై అయినా చేయాలి. వాళ్ళు ఎవరైనా చంపారు ఇప్పుడు ఇండియా వాళ్ళు, ఇన్నాళ్ళ నుంచి బతికారు, ఎవరైనా చంపారు ఎప్పుడైనా, నువ్వు మా సిటిజన్ కాదని చెప్పి చంపడం అనేది ఎప్పుడైనా జరిగిందా ఇండియాలో? జరగలేదు ఇప్పటివరకు అయితే, ఇప్పుడు జరగలేదు. కానీ ఎందుకు చంపుతారండి ఆయన? అంటే వాట్ ఈస్ ద రీజన్? దేర్ ఇస్ నో రీజన్. చంపడమే కాదు, ఎవరిని పర్సిక్యూట్ కూడా చేయరు. ఎందుకు చేయరు? గవర్నమెంట్లు ఎందుకు చేస్తాయి అంటే, మరి భయం దేనికి ఇప్పుడు? భయం దేనికంటే, భయము దేనికి ఇప్పుడు వీళ్ళందరికీ, ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ అండ్ ముస్లింలకి? నేను చెప్తాను, ఆగండి, అసలు 1-1 చెప్తాను, పాయింట్ బై పాయింట్ వెళ్దాం, డైరెక్ట్గా వెళ్ళద్దు మీరు. పాయింట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే,
ముందు బర్త్ సైట్ సిటిజన్షిప్ చెప్పా కదా మీకు రూల్ ఏంటో. సో ఇప్పుడు అసలు అక్కడ దాకా వెళ్ళొద్దు, ఇండియాలో అసలు పేపరే లేకుండా ఉన్నాం మనం అందరం. ఇప్పుడు మా ఇప్పుడు మన ఇళ్లలోనే చూసుకుందాం, మనం ఎవరైనా మన తాతయ్యలు వాళ్ళు ఎవరైనా బతుకున్న వాళ్ళు ఉన్నారనుకుందాం, అంటే మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాం చాలా మంది, వాళ్ళందరూ ఇప్పుడు మన ఫాదర్సే వెళ్ళిపోతున్నారు, ఇంకా తాతలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు అనమాట. సో వాళ్ళు 100 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి కదా అని చెప్తున్నాను అనమాట, ఉంటే కనుక ఉన్నారనుకుందాం కాసేపటి వరకు, ఇంకా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు కదా, చిన్నవాళ్ళకి వాళ్ళ తాతలు వాళ్ళందరూ ఉంటే ఉంటారు కదా, 95 ఏళ్ళు ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం, లేదా 100 ఏళ్ళు ఆయన, ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి మీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఆయన దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉండే అవకాశం ఉందా? లేదు లేదు. అసలు ఒకవేళ వాళ్ళు ఉద్యోగం చేయకుండా పల్లెటూరులో కేవలం ఓ రైతు కింద ఉన్నాడు అనుకుందాం, అసలు ఉండదు ఉండదు. సో అంటే ఏంటి, మన దేశంలో మనం ఎలా బతికేశాం? నమ్మకంతో, ఒకడంటే ఒక నమ్మకంతో బతికేశాం. సిటిజన్ అని ఇక్కడ బతుకుతున్నాడు కాబట్టి వీడు సిటిజనే అనేసుకున్నాం మనం, అంతే తప్పితే సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అసలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర లేవు. కానీ ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఎవరు సిటిజన్ ఎవరు కాదు అనే డాక్యుమెంట్ ఉంటుందా ఉండదా ప్రపంచంలో? అన్ని దేశాల్లో ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది, మన భారతదేశంలో లేదు. భారతదేశంలో అలాంటిది ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఇది. ఇవాల్టి రోజు గురించే కాదు, నిన్నటి రోజు కాదు, రేపనే రోజు ఒకటి వస్తుంది. ఈ రేపనే రోజులో భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి జరుగుతున్న కొద్దీ దాని మీద అట్రాక్షన్ పెరుగుతుంది. అట్రాక్షన్ పెరిగిన తర్వాత ఆ చుట్టూరా ఉండే ఆర్థికంగా వెనకబడ్డ ఉండే కంట్రీలు రేపొద్దున, ఇదొక్కటే కాదు, ఇంకా ఏషియా ఏషియా వాళ్ళు రావచ్చు, ఇంకేదో దేశం నుంచి కూడా, ఆఫ్రికా నుంచి వాటిల నుంచి వీటిని, సోమాలియా వాళ్ళు అందరూ రావచ్చు ఇండియాలోకి. రేపు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఆర్థికంగా దెబ్బతింటుంది. ఇంకోటి, ప్రతి కంట్రీకి అసలు ఒక కంట్రీ ఒక దేశం ఉందంటే ఆ దేశం ఎందుకుంది, దానికి ఒక ప్రొఫైల్ ఉంటుంది. భారతదేశ ప్రొఫైల్ ఏమిటి? భారతదేశమును మళ్ళీనేమో యూరోప్ కలిసి ఒకే దేశం కింద ఎందుకు లేవు? భారతదేశము ఆఫ్రికా ఒకే దేశం కింద ఎందుకు లేవు? భారతదేశము చైనా ఒకే దేశం కింద ఎందుకు లేవు? అంటే ఏంటి, ప్రతి దేశం, ఐ మీన్ దేశం అనేది ఒక భౌగోళిక సాంస్కృతిక అవి ఉన్నాయి కదా, అది అది పరిరక్షించుకోవాలి అనే దృక్పథం ప్రతి దేశానికి ఉంటుంది కదా, ఉంటది, డెఫినెట్లీ ఉంటది. అది మరి భారతదేశానికి ఉండకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? భారతదేశానికి కూడా ఉంటుంది కదా, ఉండాలి కదా, ఉంటది, ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోవాలా, ఈ మనిషి ఈ దేశంలో ఈ దేశ నాగరికుడు అని చెయ్యొచ్చా? అది మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటండి, మగధ రాజ్యంలో, మగధ రాజ్యం అశోకుడు కంటే బిఫోర్ అన్నమాట, ఏది మన చంద్రగుప్త మౌర్యుడికి నందరాజ్యం, మగధ సామ్రాజ్యం స్థాపించక ముందు ఉన్న నందరాజ్యం టైంలో కూడా ప్రతి నాగరికుడికి ఒక ఒక పత్రం ఉండేది, ఈ రాజ్య నాగరికుడు అని, ఈ ఊరి నాగరిక్ అని ఉండేది అన్నమాట. శాతవాహనులు రూల్ చేశారా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇదంతా కలిపి, వాళ్ళ టైంలో కూడా ఉండేది ఒక పత్రం. ఇప్పుడు అసలు పత్రం లేకపోవడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొదలైంది. ఏ పత్రం లేకుండా ఉండడం అనేది ఇదంతా మందే కదా ఎట్లాగూ అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏంటంటే భారతీయులందరినీ ఒక మనుషుల కింద కూడా చూడలేదు. ఇప్పుడు మీరు గొర్రెలు గేదెలు ఉన్నాయి, మీకు పెద్ద ఫారం ఉందను, కోళ్ల ఫారం ఉందనుకోండి, ప్రతి కోడికి ఒక ఒక ఫారం, ఒక సిటిజన్షిప్ ఫారం ఉండదు కదా. భారతీయులందరినీ వాళ్ళు అలా చూశారు, వీళ్ళకెందుకులే ఎప్పటికప్పుడు నరికేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా అన్నట్టు. అందుకని మనకు అప్పటి నుంచి మనకి ఏంటంటే అసలు ఒక పత్రం అనేది లేకుండా పోయింది. ఆ పత్రం లేకపోవటం అనేది ఎంత డిసడ్వాంటేజ్ కింద మారిందో చిన్నగా తర్వాత తెలిసింది. 1971లో ఫస్ట్ టైం తెలిసింది మనకి, అరే ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ వాడా, వీడు ఇండియా వాడా అని ఎలా కనిపెడతాను నేను అనుకున్నారు వాళ్ళందరూ వచ్చి మన ఇండియాలో వచ్చి పడ్డా తర్వాత. ఇంకా బాగా ఎప్పుడు తెలిసిందంటే ఇదే బంగ్లాదేశీయులు బెంగాల్లోనూ అస్సాంని వదిలేసేసి భారతదేశంలో ఢిల్లీ బాంబే అన్ని చోట్ల వచ్చి ఉంటున్న తర్వాత, ఇంతమంది ఇల్లీగల్ సిటిజన్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు, మనకే అసలు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి రిక్షా తొక్కేవాళ్ళు ఆటో తొక్కేవాళ్ళు అయితే మనం ఎక్కడి నుంచి ఎకానమీని సర్దుకోగలం ఇలా వస్తే కనుక? వాళ్ళ భూభాగమా మంది కాదు,
వాళ్ళ మనుషులు మన వాళ్ళు ఎట్లా అవుతారు? వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉంటే? దీనికి ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి అని అప్పుడు మైండ్ రావడం మొదలెట్టింది. ఆ తర్వాత ఎప్పుడైంది ఆ ఖాత ఏమైందంటే, మధ్యలో మన పాలిటిక్స్ అడ్డొచ్చాయి, వాళ్ళందరికీ దుర్బుద్ధి కూడా వచ్చింది. ఈ వచ్చిన వాళ్ళందరితో మనం ఓటేచ్చుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. ఆ వచ్చిన వాళ్ళతో ఓటేచ్చుకోవడం మొదలెట్టాం. ఏదో రకంగా దొంగ ఏముంది, దొంగ ఓటర్ కార్డు ఇండియాలో చాలా ఈజీగా తయారు చేసేవాళ్ళు ఇది వరకు. దొంగ ఓటర్ కార్డులు, దొంగ బ్యాలెట్లు, ఎందుకంటే ఒక పత్రము ఒక పద్ధతి లేదు కదా, ఒక ఇది లేదు మనకి అక్కడతోటి, అవన్నీ జరిగేవి. ఆ తర్వాత ఏమైందంటే, ఇంకా దారుణం ఎప్పుడు జరిగిందంటే, రోహింగ్యాస్ అని ఉన్నారు ఈ బర్మాలో వాళ్ళు ఎలగొడితే రోహింగ్యాస్ని, వాళ్ళు వాళ్ళు బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ లో ఉంటే ఏదో కంట్రోల్లో ఉంచేవాళ్ళం. వాళ్ళు ఆల్రెడీ వచ్చి జమ్మూలో టెంట్లలో ఉండటం మొదలెట్టారు. జమ్మూ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. జమ్మూలో రోహింగ్యాస్ మీరు చెప్తే నమ్మరు. మన ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాలో కూడా రోహింగ్యాస్ ఉన్నారు ఇప్పుడు. అరకు వ్యాలీ ఇలాంటి చోట కూడా రోహింగ్యాస్ ఉన్నారు. సో చివరికి భయం అంటే ఎందుకు? సరే వీళ్ళందరినీ ఇప్పుడు మీరు 5 కోట్ల మందిని రౌండ్ అప్ చేస్తున్నారని ఒక నంబర్ చెప్పారు మీరు. 5 కోట్లు కాదు చెప్పేదేనండి, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, ఎవరు వాళ్ళు ఎవరు నేను అసలు సిటిజన్ ఎవరు అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఒక ప్రొసీజర్ పెట్టి, ఆ ప్రొసీజర్లు ఏంటంటే వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారనమాట. ఏంటంటే ఈ ఫారం లో ఏ ఉన్నా సరే సిటిజన్, ఇవేమైనా లేకపోతే నువ్వు సిటిజన్ కాదు అని డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాబ్ ఎందుకుందో, ఇప్పుడు డిక్లేర్ చేశారు అనుకుందాం, డిక్లేర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక మీ ముత్తాత గారికి కనుక ఫామ్ లేకపోతే అని చెప్పా కదా, అలాంటి ఫారమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావయ్యా ఈ దేశంలో అంటే, బాబు నేను భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అంటావు. అంటే ఏంటి, 2014 బిఫోర్ నుంచి ఉంటున్నట్టే లెక్క కదా. అంటే 2014 బిఫోర్ ఉన్నావు, నువ్వు హిందూవేనా బిఫోర్ కాబట్టి, సో నువ్వు వెంటనే సిటిజన్ అయిపోతావు అని చెప్తున్నాడు అన్నమాట. డిసెంబర్ కన్నా సారీ 2014 కన్నా బిఫోర్ కనుక ఈ దేశంలో ఉంటే, నువ్వు కనుక హిందూ సిక్ క్రిస్టియన్ అయ్యి ఈ దేశాల నుంచి వచ్చిన వాడివైతే కనుక నువ్వు సిటిజన్. ఆ దేశాల నుంచి రాకుండా ఎప్పుడు ఇక్కడే ఉంటే ఎట్లాగూ సిటిజన్ వే నువ్వు. ఓకే ఓకే. సో ఇప్పుడు అక్కడ వచ్చిన దెబ్బ ఏంటంటే, ఈ నంబర్ ఏదో ఒక నంబర్ అన్నారు మీరు, సరే అది 5 కోట్లు కాకపోతే 1 కోటి కాకపోతే 1 లక్ష అనుకున్నా. ఖచ్చితంగా 5 కోట్లు అది. సో దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు అయితే. ఖచ్చితంగాను అందులో, ఎందుకు నేను మీకు ఇప్పుడే చెప్తున్నా కదా మొన్న. అంటే దాన్ని మీరు ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే, ఇన్ని కోట్ల మందిని మనం, బాబు మీరు మా దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి పడి ఉన్నారని చెప్తున్నాం. అంటే అదైనా కూడా ఎందుకు భయం? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు అనుకుందాం, ఇందాక అడిగిన క్వశ్చన్కి వెళ్తున్నాను నేను మీతో, మీరే అడిగారు ఎందుకు భయపడుతున్నారని. సరే ఇది జరిగిందే అనుకుందాం, ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగింది, ఎన్ఆర్సి అయిపోయింది, 5 కోట్ల మందిని పట్టుకున్నారు, 5 కోట్ల మందిని వాళ్ళ ముస్లింలనే బయటికి పంపిస్తున్నారు అన్నది. ఇప్పుడు వాళ్ళకి భయం ఎందుకు? అప్పుడైనా బంగ్లాదేశీ ముస్లింస్ కదా పంపించేది, లక్నోలో ఉండే ముస్లింస్ కిను, లేకపోతేనేమో హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ కి. వీళ్ళందరికీ ఎందుకు ఉండాలి ఆ బాధ? వాళ్ళకి తెలుసు కదా ఈ ఈ భారతదేశాన్ని డివైడ్ చేసినప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ అనేవి ముస్లిమ్స్ కోసమని తయారు చేసుకున్నవి. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ని భారతీయులు యాక్సెప్ట్ చేసి ఉంచేసుకున్నారు, కానీ అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు కదా. వీళ్ళందరికీ ఎంత రియాక్షన్ అవ్వాల్సినంత భయం ఏంటిట? ఎందుకు భయం ఉందో చెప్పండి. మీరు నన్ను అడిగారు, నేను చెప్తాను, కానీ జస్ట్ మిమ్మల్ని క్విజ్ లా అడుగుతున్నారు. మీరు నన్ను అడుగుతున్నారంటే వాళ్ళు, నేను నా గెస్ ఏంటంటే వాళ్ళు ఇంతమంది పోతున్నారు కాబట్టి మన ముస్లింలని వీళ్ళు హిందువులు పంపించేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్. ఇల్లీగల్ అన్న మాట ఓకే, కానీ నిర్దాక్షిణ్యంగా మీరు అన్నదాన్ని ఒప్పుకుంటారు. సెంటిమెంటల్ ఉంటది కాబట్టి, సెంటిమెంటల్ గా ఇన్నాళ్ళు ఈ తోటి ముస్లింస్ ని ఇల్లీగల్ అని చెప్పి పంపిస్తున్నావు అనే ఒక సెంటిమెంట్ ఉంటది. ఆ ఫ్యాక్టర్ తక్కువ, నేను అనేది అది. ఆ ఫ్యాక్టర్ అసలు ఫ్యాక్టర్ ఏంటంటే, అసలు ఫ్యాక్టర్ ఎందుకు భయాలంటే, వీళ్ళందరికీ చాలా మంది ముస్లింస్ వాళ్ళ గెట్టోస్ లాగా తయారు చేసుకుని ప్రతి ఊళ్ళోనూ ఒక గెట్టోలోనే బతుకుతున్నారు వాళ్ళు.
ఇప్పుడు మనతో పాటు వర్క్ చేయడానికి మన దగ్గరకు ఆఫీస్కి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో మనం వర్క్ చేస్తున్నాం అనుకో, మన ఆఫీస్కి వస్తారు, మళ్ళీ ఆఫీస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా? ఆఫీస్ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళే వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా ముస్లిమ్స్ అందరూ కలిసి ఒకచోటే ఉంటున్నారు. ఎట్లా అంటే, వాళ్ళు ఎంత ఒకచోట ఉంటున్నారంటే, ఇప్పుడు మనం కనుక లెక్కేసుకుంటే హైదరాబాద్లో ఆ ఓల్డ్ సిటీకి వెళ్తే అక్కడ హిందూస్ 1% కూడా లేరు ప్రస్తుతం అన్నమాట. కానీ ఇప్పుడు నేను చెప్పేది వినండి, నేను మొత్తం చెప్పేది వినండి, మీరు లేరు. నేను అనేది అలా ఉండడం తప్పని కాదంటోంది. ఎవరి కల్చర్లో వాళ్ళు ఉండాలని ఉంటారో అది వేరు, అదంతా వదిలేరు. ఇప్పుడు మన భారతీయులందరూ ఇక్కడ అమెరికాలో ఒక దగ్గర ఉంటారు కదా, మరి అది కాదు, అది తప్పనట్లేదు. కాకపోతే ఏం జరిగిందంటే, వీళ్ళు మన పొలిటికల్ సెటప్, వాళ్ళకి చేసిన ప్రోత్సాహం ఎలా చేసుకుంటూ వచ్చిందంటే, వాళ్ళందరినీ ఒక ఓట్ బ్యాంక్ కింద తయారు చేసేసారు పొలిటికల్ సెటప్లో ముస్లిమ్స్ అందరినీ. సో వాళ్ళందరినీ చేయటం వలన చాలామంది వాళ్ళల్లో ఎలా ఉన్నారంటే, నార్మల్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆధార్ కార్డు తీసుకుని జనజీవన స్రవంతిలో భారతదేశం క్రియేట్ చేసిన దాంట్లో బతికే వాళ్ళు కాకుండా అంటే నేను అందరు అనట్లేదు, సబ్స్టాన్షియల్ నెంబర్ ఇండియన్ సిటిజన్స్ కూడా, ప్రస్తుతం ఉన్న ఇండియన్ సిటిజన్స్ కూడా కనీసం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటారు, కనీసం అవి కూడా లేకుండా. అంటే ఏంటి, వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళని నువ్వు నాన్ ఇండియన్ సిటిజన్, నువ్వు బంగ్లాదేశీని తోసేస్తారని భయం కాదు వాళ్ళ భయం. ఈ భారతదేశంలో ఒక అనే ప్రతి ఊళ్ళో ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళు ఎవరో చెప్తున్నాను, గొడవలు రాళ్ళు వేసేస్తున్నారు, వచ్చేసి బయటికి రాళ్ళు వేయటం అంత దుర్మార్గంగా ఎందుకు చేస్తున్నారో చెప్తున్నాను. ఈ ఇన్సైడ్ ఇండియాలో కూడా నేను చెప్పింది హైదరాబాద్ ఒక చిన్న పాకెట్ చెప్పాను, మీరు ఇండియా మొత్తం వెళ్ళండి, ప్రతి చోట ఇలానే ఉంటాయి పాకెట్స్. లక్నోలో వెళ్తే ఒక పాకెట్ ఉంటుంది, కాన్పూర్లో, ఢిల్లీలో, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పాకెట్స్ ఉంటాయి, బెంగళూరులో, మాంగళూరులో అన్నమాట, చెన్నైలో కూడా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం కోయంబత్తూర్లో కూడా ఉంది. ఈ ఇంటర్నేషనల్ జీహాదీ మాఫియాలు ఉన్నాయే, వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ కింద ఇందులో ఉన్నారు వీటిల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎన్ఆర్సీ అనేది చేశామనుకో, ఎన్ఆర్సీ అనేది ఒక రిజిస్ట్రేషన్ ఆఫ్ 130 బిలియన్ పాపులేషన్ యొక్క రిజిస్ట్రేషన్ అవుతుంది. 130 కోట్ల మంది రిజిస్టర్ అవుతారు, వీడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్నది మొత్తం బయటకు వస్తుంది. అది ఒకవేళ ఇప్పుడు నీకు ఏ డాక్యుమెంటేషన్ లేకపోయినా ఇండియా ఏమి చేయదు నిన్ను. ఏం చేస్తుందంటే, ఓ బాబు నీకు డాక్యుమెంటేషన్ లేదా, నేను నీకు డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తున్నానని కొత్తగా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి మనిషిని రిజిస్టర్ చేస్తుంది. ఇప్పుడు మీకు మీ దగ్గర ఏ డాక్యుమెంటేషన్ లేదు, మీరు బంగ్లాదేశీ కాదు, మీరు పాకిస్తానీ కాదు, కానీ ముస్లిం మీరు సపోజ్. నువ్వు ఇల్లీగల్ అని అనదు భారతదేశం. ఏం చేస్తుంది, నువ్వు ఇండియన్నే కాకపోతే నీకు ఏ డాక్యుమెంటేషన్ లేదు, ఎందుకున్నావు ఇట్లా అని ఒక ఫోటో తీసి ఒక ఆధార్ కార్డు తయారు చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్పి ఒక కార్డు ఇచ్చి, ఒక ఇదిగో నువ్వు సిటిజన్షిప్, ఇదిగో ఎన్ఆర్సీ, నీకు కార్డు ఇస్తున్నాను, భారత సిటిజన్ అని ఒక కార్డు పడేస్తుంది నీకు. అప్పుడు ఏమవుతుంది, ఇవాళ నుంచి నువ్వు ఎవడివి అని తెలిసిపోతుంది, నువ్వు పిచ్చి పనులు చేయడానికి కుదరదు. అంటే కుదురుతుంది, చేసేవాళ్ళు క్రైమ్స్, ఇదిగో ఇప్పుడు అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు ఉన్న క్రైమ్ జరగట్లా, క్రైమ్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, రన్ ఆఫ్ ద మిల్ చెక్స్ పెరుగుతాయి, చెకింగ్ ఉంటది, ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. ఈ స్ట్రక్చర్ ఇష్టం లేదు మన జనాభాలో, ఇంకా చాలా మందికి ఈ స్ట్రక్చర్ ఇష్టం లేదు. ఈ స్ట్రక్చర్ కనుక క్రియేట్ చేస్తే ఏమైందంటే, ఇప్పుడు రెండు రకాలు ఉన్నారు మనకి, ఇష్టం లేని ఎలైట్ కూడా ఉంది మన దేశంలో. ఈ అసలు ఎన్ఆర్సీ చేయటం ఇష్టం లేని ఎలైట్ క్లాసెస్ ఉన్నాయి, హిందువులు అని కాదు, అసలు హిందూ ముస్లిం తీసి పక్కన పెట్టండి. ఎన్ఆర్సీలో అసలు ఎన్ఆర్సీ చేస్తే ఇప్పుడు నేను కూడా రిజిస్టర్ అవుతాను, రేపు పొద్దున్న నేను కరప్షన్ చేసినా లేకపోతే ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించి ఒక జిహాదీ నెట్వర్క్ను రన్ చేశాను అనుకో, నేను కూడా పట్టుబడతాను. ఇప్పుడు వాడు జిహాద్ చేసేవాడు ఉన్నాడు అనుకో, వాళ్ళతోటి వీళ్ళతోటి పిచ్చి పనులు, స్మగ్లింగ్లు, అండర్ వరల్డ్ ఈ పనులలో ఉండే వాళ్ళందరూ ఉంటారే, వాళ్ళందరికీ ఏదైనా పేపర్ వర్క్ ఉంటే ఏమవుతుంది, పట్టుబడతారు. ఈ స్ట్రక్చర్ ఇష్టం లేదు, ఈ స్ట్రక్చర్ ఉంటే నువ్వు నన్ను వాచ్ చేయటం మొదలెడతావు, అది అసలు ఈ విప్లవానికి కారణం. మెయిన్గా ఇంత ఓవర్గా విప్లవం చేస్తున్న దానికి కారణం సిఏబి కాదు, సిఏఏ అయిపోయింది ఇప్పుడు, సిఏబి అంటానికి కూడా లేదు, ఇంకా బిల్లు కాదు, అది యాక్ట్, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టేశారు. భయం ఏంట్రా అంటే ఎన్ఆర్సీ, ఎన్ఆర్సీ చేస్తే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫైల్తో సహా కంప్యూటర్లో ఉంటారు, అది భయం, అది భయం.
కానీ దాంట్లో అందరూ ఉన్నారు కదా, అంటే ముస్లింస్ హిందువులు అందుకే కదా. ముస్లింస్ హిందువులు ఉంటారు, కానీ హిందువులకి ప్రస్తుతం ఉన్న ఉన్న ఇదేంటంటే హిందువుల్లో చాలా మందికి దీనికి అపోజిషన్ లేదు. ఎందుకు లేదంటే చాలా మంది వాళ్ళ ఎస్పెషల్లీ చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లీగల్స్ వలన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆ ఫేస్ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో చేస్తాము అనుకునే ఒక ఒక ఆలోచన ఉంది వాళ్ళందరికీ. ఇది యావరేజ్ పర్సన్కి దే వాంట్ ఏ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ అనమాట, స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లైఫ్ ఇండియాలో కూడా. బాటమ్ లైన్ ఏంటంటే ఈ టోటల్ దీని నుంచి వచ్చే ఇల్లీగల్ కార్యకలాపాలన్నీ చెక్ లాగా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఇప్పుడు ఇంకోటి చెప్దాం, ఇది బాగానే ఉంది, ఇది ప్రజల్లో ఇది ఉంది, కానీ ఈ ప్రజల్లో ఉన్నదాన్ని గవర్నమెంట్ ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళి ఎందుకయ్యా బాధపడతావు, నీకు ఏం నష్టం వచ్చింది, 99% మన భారతదేశంలో ఎవరికి కష్టం రాదు, మీకు కార్డు వస్తుంది అంతే, ఎన్ఆర్సీ అంతే కదా అని చెప్తే వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ముస్లింస్ కూడా ఒప్పుకుంటారు, అందరు ముస్లింస్లో ఈ యదో పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, వాళ్ళలో కూడా ఓ 2-1% కూడా ఉండరు ఈ పిచ్చి పనులు చేసే వాళ్ళందరూ, ఈ కష్టాలు ఉండేవాళ్ళు. యాక్చువల్లీ ఇవాళ రోడ్డు మీద వచ్చిన వాళ్ళు కూడా ఇండియన్ ముస్లింస్ మొత్తం వచ్చారా? రాలేదు కదా. వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు చూసి మనం అందరిని అనలేం, వాళ్ళైనా ఎక్కువ మంది ఉండరు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రాబ్లం చెప్తాను, వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇన్నాళ్ళు వీళ్ళందరినీ ఓట్ల కింద వాడుకున్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఆలోచించుకోండి, ముస్లిం ఓట్స్ అన్నీ బీజేపీకి పడవు, అది క్లియర్ కట్గా తెలుసు అందరికీ అది అన్నమాట. ఆ ముస్లిం ఓట్లని కోసం కొట్లాడుకునే పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ముస్లిం ఓట్ల కోసం కాంపిటీషన్లో ఉండేవాళ్ళు ఎస్పీ బీఎస్పీ ఉంటుంది. అలానే బీహార్కి వెళ్తే లాలూ యాదవ్ గారు, మహారాష్ట్రకు వస్తే ఎన్సీపీ కాంగ్రెస్, మధ్యప్రదేశ్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ, ఇలా ఉన్నాయి అన్ని చోట్ల కదా. 5 కోట్ల మందిని నేను సడన్ గా ఓటర్ లిస్టులోంచి తీసేస్తారు రేపు. సో అది ఓట్ల పాలిటిక్స్ లో పోతాయి కొన్ని, మరి వాళ్ళ ఓట్లు తగ్గిపోయినట్టే కదా. సో దాట్స్ అనదర్ ఇష్యూ వాళ్ళకి. వాళ్ళు అందుకని ఇదేంటంటే డూ ఆర్ డై వాళ్ళకి, వాళ్ళు ఇది రెచ్చగొడుతుంది. అందులో కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్ని పాకెట్స్ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి, ఇది వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్కి ఇది మేజర్ ఇంపాక్ట్. అక్కడ కనుక ఎన్ఆర్సీ కరెక్ట్గా చేస్తే కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా మందికి ఓటు హక్కు ఉండదు. ఎన్ఆర్సీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, స్టార్టింగ్ పాయింట్ ఎలా పెడుతున్నారంటే, నీ దగ్గర కరెంట్లీ రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉన్నా కూడా నువ్వు సిటిజన్ అని నేను నమ్మట్లేదు, ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని రాసి ఈ 3 స్టెప్పుల్లో ఉంటేనే నువ్వు సిటిజన్వి అనే టైప్లో తీసు, అంటే ఫ్రెష్ లుక్, నువ్వు మనిషివి, నువ్వు సిటిజనా కాదా అని ఫ్రెష్గా చూస్తున్నారు. సో బాటమ్ లైన్ ఏంటంటే మొత్తం క్లీనప్ అవ్వబోతోంది సిస్టమ్. చాలా పెద్ద క్లీనప్ ఇది, ఎప్పుడో లాంగ్ ఓవర్ డ్యూ ఇది. ఇప్పుడు వీళ్ళు ఇంకా వీళ్ళు ఇక చెయ్యాలి అని పెట్టేసుకున్నారు అంతే గవర్నమెంట్. ఓ వావ్, ఓకే, వండర్ఫుల్ అండి. ఐ థింక్ వి గాన్ టూ ఫార్, ఆల్మోస్ట్ 15 నిమిషాలు అనుకున్నాం కానీ 25 నిమిషాల దాకా నడిచింది ఇది. ఇట్స్ ఎ బిగ్ ఎక్స్టెండెడ్. ఐ థింక్ మనము దీంట్లో కొన్ని, నాకు అనిపిస్తుంది మరొక ఎపిసోడ్ ఇంకా దీని లోపల ఉన్నటువంటి ఇంట్రికసీస్, అంటే చిన్న 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 విషయాలు బయటకు తెలియనివి, వాటిపైన మనం కొంచెం దృష్టి సారించి విశ్లేషిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా అండి. ఈ ఐ థింక్ ఈ ఎపిసోడ్ కి ఇంత కాపేద్దాము. ధన్యవాదాలు అండి రమణ గారు, ఇట్స్ జస్ట్ వెరీ గుడ్ మీరు చెప్పింది. ముఖ్యంగా ఈ టెర్రర్ నెట్వర్క్లు కానీ ఇల్లీగల్ కార్యకలాపాలు తగ్గటము, దేశం బాగుపడటం అన్నది దీంట్లో ఆ భయం పట్టుకున్నట్టుంది జిహాది వాళ్ళకి. ఒకటండి, ఒక ప్రతి దేశంలోనూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ మనిషి ఎవరు, ఈ మనిషి మన ఇప్పుడు ఈ మనిషి ఆంధ్రప్రదేశ్ వాడా, భారతీయుడా కాదా, అట్లానే ఇప్పుడు అమెరికాలో మనం ఉన్నాం, ఈ మనిషికి H1 ఉంది, వీసా మీద ఉన్నాడు, ఈ మనిషి గ్రీన్ కార్డు ఉంది, పర్మనెంట్ రెసిడెంట్, ఈ ఫలానా దేశం వాడు, ఈ మనిషి ఇక్కడ సిటిజన్ అయ్యాడు, ఈ మనిషి ఇక్కడే పుట్టి సిటిజను, దేశంలో ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళినా కాస్త ఉంటుంది. అది ఉండకూడదు భారతదేశంలో, 130 కోట్ల భారతదేశంలో అది ఉండకూడదు అనేది ఒక పెద్ద విడ్డూరం. అది ఉండేటట్టు చేసుకుందాం, అందరిలాగా బతుకుదాం అనే గవర్నమెంట్ ఏమో రాంగ్ అయిపోయింది వాళ్ళ రోజున. వండర్ఫుల్, హోప్ఫుల్లీ భారతీయులు అంతా గుర్తిస్తారు అనుకుంటున్నాను.
అండ్ 90% భారతీయులు, 90% భారతీయులు ఇది గుర్తించారు. 90 కాదు అసలు, 99% మంది గుర్తించారు. ఆ 1% కొంచెం వైలెంట్ అవుతున్నారు, కొన్నాళ్ళు జరుగుతుంది, తగ్గిపోతుందని నా ఉద్దేశం. ధన్యవాదాలండి. అండ్ శ్రోతలకి మీరు ఏదన్నా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మా ఫేస్బుక్ మైండ్ మీడియాలో యూ కెన్ సెండ్ మెసేజెస్, మా మెసేజ్లు పంపొచ్చు. అట్లాగే మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది సమకాలీన విశ్లేషణ, దానికి మీరు సబ్స్క్రైబ్ అయితే పాత ఎపిసోడ్లు కూడా వినొచ్చు. వచ్చే వారం కలుద్దాం, ఇంతటితో సెలవు. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.